Radhe Radhe. Radhe Radhe. Radhe Radhe. Radhe Radhe. Radhe Radhe. Radhe. Radhe Radhe Mataji. Radhe Radhe Mataji. Santa. Hey Santa. రాయి తీసుకొని ఇంటికి పోకూడదు. గోవర్ధనగిరి యొక్క ఎంత పెద్ద రాయి, ఎంత బరువు రాయి మీరు తీసుకుంటున్నారో, ఎంత బరువు, ఎంతే బంగారం, అసలీ బంగారం ఎక్కడ వదిలిపెట్టాలి? అక్కడ ఒక బోధం చెప్పాడు. గోవర్ధనగిరి నుంచి ఎవరు కూడా రాయి ముక్కలు అక్కడ చిన్న రాళ్ళు అయినా సరే ఇంటికి తీసుకెళ్ళి పూజ చేద్దాం తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్ళాలి అయితే మంచి బంగారం అక్కడ బరువు ఎంత అయితే ఉందో అంత బంగారం పెట్టి తీసుకెళ్ళాలి దాన్ని అని. ఇది శ్రీమద్ భాగవతం యొక్క మాట. ఈ స్థలంలో మేము కూర్చుంటున్నాము, మీరు దగ్గరకు వస్తే మీరు వింటారు. దగ్గర రండి, దగ్గర దగ్గర శ్రీ పూజపాద్ మహామండలేశ్వర మహంత శ్రీ కృష్ణ బలరామ స్వామి మహారాజ్ ఈ స్థలం చంద్రావళి గారి యొక్క భర్త యొక్క స్థలం. ఇక్కడ పూచిడీ లోటాన్ని మనం చూసాం కదా ఈ లోపల మందిరంలో, ఇది చంద్రావళి అనే ఆమె భర్త. ఆయన చంద్రావళి చాలా మెత్తగా ఒక గోపి సఖి. కృష్ణకి ఒక సఖి చాలా మెత్తగా ఉండేటటువంటి మంచి స్వభావంగా ఉండేటటువంటి ఒక సఖి చంద్రావళి పేరుతోటి కృష్ణ కన్నయ్యకి గోపి. వారి యొక్క భర్త ఇది, వారి యొక్క పేరు గోవర్ధన. ఈ చంద్రావళి భర్త ఇక్కడ ఉన్నటువంటి ఆయన లోపల ఉన్నటువంటి ఆయన, ఆయన పేరు గోవర్ధన. వారి యొక్క భర్త ఇది, కానీ భర్త కావాలి అని లేదు కనయ్య కావాలి అని లోపల తహతహలాడుతుంది. ఇది చంద్రావళికి కనయ్య కావాలని కోరిక, కనయ్యతో ఉండాలని, కనయ్య అంటే ఇష్టం.
కన్నయ్య ఎలా వస్తారు? కన్నయ్య రారు. ప్రతిరోజు పూజ చేస్తుంది, నాకు కన్నయ్య కావాలి, నాకు కన్నయ్య కావాలి, నా ఇంటికి వస్తే నేను ముద్దులు పెడతాను, నా ముద్దులు మాకు పెడతారు. వారు ఎలా వస్తారో మాకు కన్నయ్య రావాలి, కన్నయ్య రావాలి అని తాతాయిలాడి పూజ చేసి చాలా శ్రమం పడింది పాపం. ప్రతిరోజు కూడా పూజ సేవ చేస్తూ ప్రార్థన చేస్తున్నారు చంద్రావళి. నా మా ఇంటికి రావాలి కృష్ణయ్య, కన్నయ్యకి ఆయన ఏమో ముద్దులు పెట్టాలి, కన్నయ్య నుంచి ముద్దులు తీసుకోవాలి, కన్నయ్యతోటి ఉండాలని ప్రేమతోటి ప్రతిరోజు ఎలా వస్తారని ఆయనకి పూజ సేవ చేస్తున్నారు కోరికతోటి. ఒకరోజు కన్నయ్య వచ్చేసారు, వచ్చేసారైతే ముద్దుగా లోపలు తీసుకుని గడ పెట్టింది లోపు నుంచి. అర్థమైందా? ఎవరు రాకూడదు, మేము ఇద్దరే ఉంటాను. చంద్రావళి ఒకరోజు ఆమె ప్రార్థన భగవానుడు వచ్చారు, భక్తుల కోరికలు తీరుస్తారు భగవానుడు. భగవానుడు చంద్రావళి ఇంటికి వచ్చారు, వస్తే ఆమె లోపలికి తీసుకెళ్ళి గడే పెట్టేసింది కన్నయ్యని. ఆ కన్నయ్యకి తెలియదు గడ పెట్టింది అని. ఇప్పుడు కన్నయ్య కూర్చున్నారు, వారు సేవ చేస్తుంది కన్నయ్యకి. మంచి మంచి తిలకం పెట్టింది, మంచి కుంకుమ పెట్టింది, మంచి హార పెట్టింది, దండ పెట్టింది, డెకరేషన్ చేసింది, కాటుక పెట్టింది, చాలా పెట్టింది, ముద్దులు పెట్టింది, చాలా ఆలింగం చేసింది. వారి యొక్క కుంకుమ కన్నయ్య యొక్క వక్షస్థలంలో, వారి యొక్క కుంకుమ వక్షస్థలంలో లటక అంటుకోపోయింది. కన్నయ్య లోపలికి వచ్చారు కదా, లోపలికి వచ్చిన తర్వాత ఆమె గడి పెట్టింది, చక్కగా కూర్చోబెట్టి కన్నయ్యకి బాగా శృంగారం చేశారనమాట. ఇప్పుడైతే మనం పెట్టుకోవటం లేదు అమ్మాయిలు కూడా గుంటూరు జిల్లాలో కాటుక, ఇటైతే అబ్బాయిలు కూడా బాగా రోజు కాటుకు పెడతారు. కాటుకు పెట్టడం వీళ్ళు మీకు ఇంకా కనపడతారు, ముందుకెళ్తే అది పెట్టారు చూడండి ఒక ఆయన అట్లా. ఈ చందనం అంతా ఇక్కడ అలంకరణ చేస్తారనమాట. చందనం అలంకరణ కాటుక పూలు మాల ఇది తప్పనిసరిగా ఉండాలి వ్రజవాసులకి. చక్కగా అలాగా కన్నయ్యకి అలంకరణ చేశారు చంద్రావళి, చేసామా కన్నయ్యని ఆలింగనం చేసుకున్నారు, ముద్దులు పెట్టారు. ఇలా ఆలింగనం చేస్తున్నప్పుడు చంద్రావళి యొక్క నుదుటన ఉన్నటువంటి కుంకుమ కన్నయ్యకి వక్షస్థలం మీద అంటుకుందని ఇక్కడ వస్త్రాన్ని. తరువాత ప్రదక్షిణ చేసి ఈ రెండు పూలు కర్ణికారం రెండు పూలు కన్నయ్యకి చెవుల మీద పెట్టింది. అర్థం పసుపు రంగు కర్ణికారు పూలు అలా చేసి తర్వాత కన్నయ్యకి ప్రదక్షిణ చేసి ఒక పుష్పాల పేరు మనకి మళ్ళీ చామంతి ఎలా ఉండయో కర్ణికారం అనేటటువంటి పుష్పాలు ఉన్నాయంట, అవి పచ్చగా ఉంటాయని ఆ పుష్పాలను రెండు కన్నయ్యకి చెవిలో పెట్టింది. మరి ఏం చేసింది? వెన్న పెట్టింది నూరులో. వెన్న చాలా ఆలింగం చేసి ముద్దుగా చేసి ఫలానా చేసి డిమాగా చేసి కన్నయ్య మర్చిపోయారు. ఎంత గంట ఉన్నారు వారి దగ్గర. ఈ ప్రేమ చేసేటప్పటికి చంద్రావళి ఎంత టైం అయిందో కూడా కన్నయ్య కూడా మర్చిపోయారు. చంద్రావళికి తెలుసు కానీ కన్నయ్య మర్చిపోయారు. ఎంత గంట ఉన్నారో లోపల వారికి అపాయింట్మెంట్ ఉంది కన్నయ్యకి రాధారాణితో, మర్చిపోయారు. టయానికి రాధారాణి దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడ చంద్రావళి ప్రేమతోటి కన్నయ్య మర్చిపోయారు. అర్థమవుతుందా? ఇది చంద్రావళి భర్త కన్నయ్య పేరు వచ్చింది ఇక్కడ. చంద్రావళి పతి అని కన్నయ్య యొక్క ఒక పేరు ఉంది, చంద్రావళి పతి. అర్థమవుతుందా? తర్వాత కన్నయ్య మర్చిపోయారు సంపూర్ణ కాటుగా గిట్టుగా డెకరేషన్ మర్చిపోయారు బయటికి పెరగడం. కన్నయ్యకి హృదయపూర్వకం సేవ చేస్తే కన్నయ్య మర్చిపోతారో పూర్తి ప్రపంచం, రాధారాణికి కూడా మర్చిపోతారో వారు. ఎంతో భక్తి చేస్తే కన్నయ్య పూర్తి జగతం మర్చిపోయి స్వతహకు తనకు తాను కూడా మర్చిపోతారు. మర్చిపోయి ఈ డెకరేషన్ తీసుకొని పోయారు రాధారాణి టక్ 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 టక్. సో రాధారాణి కోపం ఇది వేరే మాట తర్వాత చెప్తాను. ఎక్కడ మేము కూర్చోవాలి శాస్త్ర ప్రకారం, శాస్త్ర ప్రకారం ఎవరైతే ఎక్కడ కూర్చుంటారో వాకి ఏదైనా సరే తప్పు జరిగింది ప్రదక్షిణలో వారి తప్పులు కన్నయ్య మర్చిపోతారో. కారణం కన్నయ్యకి చంద్రావళి చాలా ఇష్టం,
ప్రజత్వ ప్రచార పరకీయ భావం. మీనింగ్ అంటే వేరే భార్యతో పాటు ఉండటం బ్రజవాసీలో కనయ్య ఎలా చేశారో బ్రజవాసీలో ఇది ఏ ప్రచారం చేశారో చైతన్య మహాప్రభు. స్వకీయ అంటే స్వంత భార్యతో ఉండటం, పరకీయ అంటే వేరే భార్యలతో ఉండటం. సో కనయ్య ఎలా చేశారో ఇందువలన ఎక్కడ ఎవరైతే కూర్చుంటారో వారు ప్రదక్షిణలో ఏదైనా సరే తప్పు చేశారో ప్రదక్షిణాల తప్పులకు కనయ్య మర్చిపోతారు. అర్థమవుతుందా? అంటే చంద్రావళి హృదయపూర్వకంగా భక్తి చేసి భగవానుడు కావాలి అని అని అనుకున్నారనమాట. సాధారణంగా అయితే భగవానుడు రావటము మర్చిపోవటం తనకు తను ఉండదు. హృదయపూర్వకమైనటువంటి భక్తితోటి ఏ భక్తుడు పిలిచినా సరే ఆ పిలుపు పిలవటం భక్తుల యొక్క హృదయం నుంచి రావాలని, ఆ హృదయపూర్వకమైనటువంటి భక్తితోటి చేస్తే పిలిస్తే భగవానుడు తప్పకుండా వస్తారు అంటున్నారు. ఇక్కడ రాధారాణితో అపాయింట్మెంట్ ఉందా కూడా రాధారాణిని కూడా మర్చిపోయారు, తనకు తాను కూడా మర్చిపోయారు, సమయాన్ని కూడా మర్చిపోయారు అనమాట. అంటే భక్తులకి, భక్తులంటే భగవానుడికి అంత ప్రేమ అంత ఇష్టము. భక్తులు నిజమైనటువంటి భక్తి హృదయంతో చేస్తే వారి ముందు అన్నీ కూడా మర్చిపోతారు భగవానుడు అని. వారికి ఏమి ఇవ్వాలో తెలియక భాగవతంలో చెప్తున్నారు, నాట్యం చేస్తున్నారు భక్తులు గోపికల దగ్గర అని. అలాంటి భగవానుడు దయామయమైనటువంటి భగవానుడు కన్నయ్య. ఈ స్థలం రాధా చంద్రావళి బర్త్డే ఆ స్టోరీ ఇంకా చాలా ఉంది. ఇక్కడ పరిక్రమలో మనం వెనక తిరిగి చూడకూడదు, పాసుకెళ్ళకూడదు, మొమ్మ వేయకూడదు, ఏదైనా చాలా చాలా రకాలైనటువంటి ఉంటే మంచి మనసుతోటి హరే కృష్ణ జపం కాకుండా మైండ్లో ఏదైనా ఆలోచనలు వస్తూ ఉంటే ఇక్కడ కూర్చున్న తర్వాత కూడా ఇప్పుడు కూడా మనకు రావచ్చు. ఇలా ఎందుకు చేస్తున్నారు కన్నయ్య, పరభార్యలతో ఉండి కూడా అని చెప్పి స్వభార్యతో ఉండకుండా కూడా అని. అలాంటి మైండ్లు అనమాట మనయ్య, అలాంటి తప్పులన్నింటినీ కూడా క్షమించేస్తారు కన్నయ్య. ఆమెకు ఆయనకి ఇష్టమైనటువంటి వారి స్థలం కాబట్టి స్థలంలో ఒక నిమిషం అలా కూర్చోవాలి ఎప్పుడైనా పరిక్రమకు వస్తే. కూర్చుంటాము ఇక్కడ, కారణం మా భక్తులు ఏదైనా సరే తప్పు చేస్తారు కదా. జ్యోతి జ్యోతి ఎక్కడ పోయింది? జ్యోతి ఎక్కడ పోయింది? వెనక చూస్తున్నారు, వెనక చూస్తే తప్పు అయిందిగా, తప్పు అయింది అయితే కన్నయ్య ఇక్కడ కూర్చుంటే క్షమిస్తారు. కారణం వారికి చంద్రావళి చాలా ఇష్టమైంది, కారణం వేరే యొక్క భార్య వారు. పరకి చైతన్య మహాప్రభు చెప్పారు, పరకీయ భావే జాహ బ్రజేతే ప్రచార. Yeah.